అవసరం లేదు. ఈ ఎర్ర బుక్ చూస్తుంటే అందరూ భయపడుతున్నారు, అందుకే గుర్తుగా తెచ్చాం మళ్ళీ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ శంఖారావం కార్యక్రమానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులతో సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర అమ్మలాంటిది, అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు. అసలు ఉత్తరాంధ్ర అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట. పౌరుషాలకి పోరాటాలకి మారు పేరు శ్రీకాకుళం జిల్లా. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ సైకో జగన్ పరిపాలనలో ఉత్తరాంధ్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈరోజు మార్చేసే పరిస్థితి. అసలు ఉత్తరాంధ్ర ఊపే వేరు. గరిమెల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు పుట్టిన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ. ఇలాంటి గొప్ప నేలపై ఈరోజు ఈ శంఖారావం యాత్ర ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్ళేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మైనార్టీ బాలిక మిస్బాని ఎలా చంపారో అలా మైనార్టీని చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా. కింద నుంచి తమ్ముడు కూడా అంటున్నాడు,